హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ కు జై కొట్టిన లోకేష్ తోడల్లుడు, అమరావతి కన్నా విశాఖనే బెస్ట్ అన్న భరత్. ఏపీలో ఎన్నికల ప్రచారం తుది అంకానికి చేరుకుంది. శనివారంతో ఎన్నికల ప్రచారం ముగియనుండటంతో ప్రధాన పార్టీలన్నీ కూడా విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నాయి. అభ్యర్థుల గెలుపు కోసం పార్టీల అధినేతలు గట్టిగానే శ్రమిస్తున్నారు. మరోసారి అధికారమే లక్ష్యంగా వైసీపీ అధినేత జగన్ పావులు కదుపుతున్నారు. జగన్ ను గతిదించడమే లక్ష్యంగా టీడీపీ, జనసేన, బీజేపీ పార్టీలు జతకట్టాయి. అధికారంపై ఇరు వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. తాము అధికారంలోకి రాగానే విశాఖ కేంద్రంగా పరిపాలన సాగిస్తామని సీఎం జగన్ తేల్చి చెప్పిన విషయం తెలిసిందే. అధికారంలోకి వస్తే అమరావతినే తిరిగి రాజధానిగా కొనసాగిస్తామని కూటమి నేతలు ప్రకటించారు. ఇదిలా ఉంటే రాజధాని గురించి కూటమి అభ్యర్థి బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్గా మారాయి. కూటమి అభ్యర్థిగా విశాఖపట్నం ఎంపీ నుంచి బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ తోడల్లుడు, శ్రీభరత్ పోటీ చేస్తున్నారు. ఆయన తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్తో మాట్లాడుతూ అమరావతిపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజధానిగా అమరావతి కంటే విశాఖపట్నం బెస్ట్ అనే అర్థం వచ్చేలా ఆయన మాట్లాడారు. అమరావతిని అభివృద్ధి చేయడానికి మన దగ్గర డబ్బులు లేవని, విశాఖ అయితే ఫాస్ట్గా అభివృద్ధి చెందుతుందని ఆయన తెలిపారు. విశాఖపట్నం అభివృద్ధి చెందితే రాష్ట్రం కూడా ఆటోమేటిక్గా అభివృద్ధి చెందుతుందని శ్రీభరత్ చెప్పుకొచ్చారు. అమరావతిని అభివృద్ధి చేయడానికి చాలా పెట్టుబడులు అవసరమని, అయితే అంత పెట్టుబడులు పెట్టే పరిస్థితి రాష్ట్రంలో లేదని ఆయన చెప్పారు. అమరావతిలో వేల కోట్లు పెట్టే పరిస్థితుల్లో రాష్ట్రం ఇప్పుడు లేదని, దానితో పోలిస్తే విశాఖపట్నం వేగంగా అభివృద్ధి చెందుతుందని శ్రీభరత్ ఈ ఇంటర్వ్యూలో చెప్పారు. అమరావతి అనేది ఇప్పుడు సాధ్యం కాదని, అది 20 సంవత్సరాల తర్వాత కాదా అని ఆయన పేర్కొన్నారు. దీంతో వైసీపీతో పాటు శ్రీభరత్ సైతం రాజధానిగా వైజాగే బెస్ట్ అని చెప్పినట్లయింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న శ్రీభరత్ ఇలా వైజాగ్ కు మద్దతుగా మాట్లాడడం ఏపీ రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. శ్రీభరత్ మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.